సందడిగా ఆపా డిజిటల్ స్టార్ అవార్డ్స్ 2022 ఎవర్ గ్రీన్ గా సోషల్ మీడియా మాధ్యమాలు అశనటుడు అలీ శ్రీనగర్ కాలనీలోని శ్రీ సత్యసాయి నిగమాగంలో జరిగిన ఆపా డిజిటల్ స్టార్ అవార్డు 2022 టాలీవుడ్ అశనటుడు అలీ ఆదివారం ప్రారంభించారు. అలీతో పాటు అతిథులు ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు, మ్యూజిక్ డైరెక్టర్ రవి కుంచె, నటుడు విజయ్ సన్నీ, మానస నాగులపల్లి, నటి లహరి షహరి, ప్రముఖ ఆర్జే కాజల్, అశనటుడు అలీ సతీమణి, జుబేదా సుల్తానా బేగం, యాంకర్ శివ, గీతా భగవత్, బిగ్ బాస్ ఫేమ్ జెర్సీలు ఈ అవార్డుల పదోత్సవాన్ని జ్యోతి ప్రజ్వల చేసి ఆరంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లకు చెందిన 50 మంది ఇన్ఫ్లుయెన్సర్లకు అవార్డులను ప్రదానం చేశారు. అనంతరం అలీ మాట్లాడుతూ మీడియా మాధ్యమాలతో పాటు సోషల్ మీడియాకు ఎంతో క్రేజీ పెరిగిందన్నారు. ఎంటర్టైన్మెంట్, కామెడీ, టాలెంట్ వంటి వివిధ రంగాల్లో స్టోరీ మేకింగ్, ఇలా ఎన్నో విషయాల్లో ఇప్పుడు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్లో నేటి యువత స్టార్స్గా ఎదగటమే కాదు స్వయం ఉపాధి కూడా పొందుతున్నారన్నారు. ఎమ్మెల్సీ రవీందర్, విజయ్ సన్ని, రవికుంచే, లహరీలు మాట్లాడుతూ ఒక్కొక్కరు ఒక్కో తమదైన శైలిలో యూట్యూబ్, ఇన్స్టాలో అభిమానాన్ని చురగొంటున్న ఈ స్టార్స్ను మరింత ప్రోత్సాహం అందించేందుకు శ్రీని ఇన్ఫ్రా మొదటిసారిగా అవార్డులు అందించడం అభినందనీయమని కొనియాడారు. ఆపా డిజిటల్ స్టార్ అవార్డ్స్ నిర్వాహకులు శ్రీని ఇన్ఫ్రా ఎండి జి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా నెటిజన్ల అభిమానాన్ని చురగొంటున్న యూట్యూబ్, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లకు వివిధ కేటగిరీలో వారికి ఉన్న ఫాలోవర్స్ని బట్టి అవార్డులకు ఎంపిక చేసామన్నారు. త్వరలో విశాఖపట్నంలో ఆపా డిజిటల్ స్టార్ అవార్డ్స్ 2వ ఎడిషన్ కూడా నిర్వహించనున్నామని తెలిపారు. సర్వదేవ నమస్కారం. కేశవం ప్రతిగచ్చతి శ్రీహరిపుల్లే మహాలక్ష్మి మహాకాళీ మహాసరస్వతి దేవతాభ్యో నమః. సుమహూర్తే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ సావధాన. సుమహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ సావధాన. సుమహూర్తే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ సావధాన. శతమానంభవతే సదాయం పురుష సదేంద్రియే ఆయుషేవేంద్రియే ఆయుషేవేంద్రియే ప్రతిష్టతి నవానాద్ధారా అత్యంత అనుకూలత పరాసిద్ధిరస్సు. ఓం అనేన వయాకృతేన ఇది పుష్పాంజలి సజ్జోజాతం ప్రపద్యామి సజ్జోజాతావే నమో నమః. భవే భవేనాది భవే భవోద్భవాయ నమః. సర్వం లక్ష్మీం క్షీరసముద్రరాజనయాం శ్రీరంగదామేశ్వరి దాసీభూత సమస్తదేవలితాం లోకే గరీవాంగురాం శ్రీమన్మందకరాక్షలబ్ధైవమద్బ్రహ్మేంద్రగంగాధరాం వాం త్రిలోక్యకుడంబనేం సంస్కృతాదే వసంతప్రియాం. శుద్ధలక్ష్మీ, మోక్షలక్ష్మీ, జయలక్ష్మీ, సరస్వతీ, శ్రీలక్ష్మీ, వరలక్ష్మీ చ ప్రసన్నా భవ సర్వదా. అందరూ కూడా ఒకసారి అందరూ కూడా చెప్పండి, విజయీ భవ, విజయీ భవ, దిగ్విజయీ భవ, దిగ్విజయీ భవ. సర్వమంగళ దేవతా స్వరూపాయ స్వర్గాపవర్యజ్ఞాయజ్ఞేశాయ నమో నమః. శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ మహాకాళీ మహాసరస్వతి త్రిశక్తి స్వరూప నివేదనాదంశగాయత్రీ దేవతాయ నమో నమః. రూపమాగ్రాపయామి దీపం దర్శయామి. దీపాన్ని చూసి నమస్కారం చేసుకొని ఆ పాదాల దగ్గర అమ్మవారి పాదాల దగ్గర వేసేసాడు. విజయీ భవ, విజయీ భవ, దిగ్విజయీ భవ, విజయీ భవ, విజయీ భవ, దిగ్విజయీ భవ, విజయీ భవ, విజయీ భవ, దిగ్విజయీ భవ. శతమానం భవతే సదాయ పురుష సదేంద్రియే ఆయుషేవేంద్రియే ప్రతిష్టతి మనోవాంఛ అభీష్ట సిద్ధిరస్సు ఆశ
शीघ्रमेव शीघ्रात् शीघ्रमेव मनोवांछ अभीष्टसिद्धिरस्तु तदास्तु। धन्यवादाः। థ్యాంక్ యూ, మరీ ఎక్కువ చెప్తే డబ్బులు ఇచ్చాననుకుంటారు. థ్యాంక్ యూ అమ్మాయి, థ్యాంక్ యూ సో మచ్. నేను ఆ అమ్మాయికి ఏం ఇవ్వలేదు, ఇంటర్వ్యూస్ చూసినట్టుంది, లేకపోతే కళ్యాణ్ గారు ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారు నాకు తెలిసి. హలో, గుడ్ ఈవినింగ్. ఓకే, సత్యసాయి నిగమాగమంలో కూడా ఇంత మంచి ఈవెంట్ ఆర్గనైజ్ చేయొచ్చని నాకు ఇప్పుడే అర్థమైందనమాట. సో చాలా చాలా అద్భుతంగా ఉంది మిమ్మల్ని అందరినీ కలిసి. ఇక్కడ చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, రివ్యూస్ చెప్పేవాళ్ళు ఉన్నారు, డిజిటల్ ప్లాట్ఫామ్ మీద అందరినీ కట్టిపడేసిన వాళ్ళు, అభిమానుల్ని సొంతం చేసుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అండ్ అంతేకాకుండా వాళ్ళని బ్లెస్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మరింత ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఇవాళ అప్ప డిజిటల్ స్టార్ అవార్డ్స్ని కూడా ఇవాళ మీ అందరికీ. సో ఎవ్రీబడీ క్లాప్, ఎవ్రీబడీ. Everybody, come on! Do you guys like that? Make some noise! So, let's go for the Michael Jackson beat, Billie Jean. Here we go. చిన్న చిన్న లోపాలు ఉండుంటాయి ప్రతి చోట, అది ఎక్స్ట్రీమ్లీ సారీ, ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉంటే. మీ అందరూ చాలా హ్యాపీగా ఈ కార్యక్రమానికి చేసి ఉన్నందుకు చాలా హ్యాపీ. మళ్ళీ నెక్స్ట్ ఎడిషన్లో మళ్ళీ కలుద్దాం. అవార్డ్స్ గెలుచుకున్న వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.
చాలా ఫ్యాన్స్ అంటున్నారు. పెట్రోల్ డబ్బాక లక్ష్మణ్ గారు సో మచ్ అంటే చాలా బాగుంది. ఫస్ట్ నుంచి కూడా అంటే చాలామంది ఇంత టాలెంటెడ్ పీపుల్ అంటే డిజిటల్ మీడియాలో సూపర్ స్టార్స్ రావడం అంటే ఇక్కడికి అంటే నాకు నాకు ఎట్లొచ్చిందో ఫేమ్ ఏమొచ్చిందో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు కూడా అట్లా వస్తూ వెళ్ళిపోయింది ఏది ఇట్లా ఇప్పుడు మాట్లాడినట్టే మాట్లాడితే వెళ్ళిపోయినా. బట్ ద థింగ్ ఈజ్ వెరీ సింపుల్, ఎంతో టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు, ముందు పర్ఫామ్ చేసిండ్రు, ఇప్పుడు ఇక్కడ నిలబడ్డారు. సో చాలా గర్వంగా ఉంది, మంచి ఉంది మా అమ్మ నాన్న అందరూ వచ్చి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. మీరు ఇలానే ఎంటర్టైన్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాం మేము. అండ్ ఇప్పుడు లక్ష్మణ్ మాట్లాడేసిన తర్వాత మనం స్టార్ట్ చేద్దాము.
ఏంటి మీరు అక్కడ అక్కడ పిలవగానే ఇక్కడ ఎక్స్ప్రెషన్ వచ్చింది నాకు సంబంధం, ఇదేదో ఇదేదో అర్థం కాలేదు నాకు. నువ్వు ఎప్పుడు మంచిగా చేస్తావు అని చెప్పి మంచి ప్రోత్సహిస్తారు అండ్ పెద్దలందరికీ నమస్తే. అండ్ ఇన్ఫ్లుయెన్సర్కి ఇదే స్టేజ్ మీద లాస్ట్ ఇయర్ ఒక మాట చెప్పాను, 200 మందికి కూడా నేను వెనకాలనే నడిపిస్తాను, మీకు మంచి క్యాంపెయిన్స్ కూడా తెస్తాన్నారు, దేవుడి దయ వల్ల ఆ 200 మంది కాస్త 2000 మంది అయ్యారు అన్న, చాలా థ్యాంక్స్ అన్న, జనాలకి తెలిసేటట్టు చేశారు, ఇలాగే మంచి సపోర్ట్ ఇస్తారని ఇన్ఫ్లుయెన్సర్ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తాను. నేను మరీ మరీ స్పెషల్ థ్యాంక్స్ శ్రీను అన్న, చాలా థ్యాంక్ యూ అన్న, మంచి సపోర్ట్ ఇస్తారు కళ్యాణ్ అన్న అండ్ అమ్మ నాన్న. చెప్పండి. మా మేడం మేడం కూడా అక్కడ ఉన్నారు, మా అమ్మ వస్తున్నారు. ఏమైందండి మీ మేడం? అదే ఇవ్వండి, మీ మేడంకి ఇవ్వండి అమ్మా. ఓ ఇందాక నేను జూనియర్ విజయశాంతి అని పిలిచినప్పుడు మాత్రం రాలేదు అక్కడ, ఇప్పుడు తను పిలిస్తేనే వస్తుంది, వెళ్ళండి. ఫస్ట్ అవార్డ్ విన్నర్స్ అందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీని ఇన్ఫ్రా ఇంత మంచి ఇనిషియేషన్ తీసుకున్నందుకు అండ్ మన ప్రాజెక్ట్ డాట్ మీడియాకి కూడా ఇలా ఒక రికగ్నైజ్ ఇచ్చి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా చాలామంది ఇక్కడే ఉన్నారు. ప్రాజెక్ట్ డాట్ అవార్డ్ వచ్చింది మరి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా నేను ఇక్కడే పర్సెంట్ తీసుకున్నాను, థ్యాంక్ యూ సో మచ్. ఇట్లాంటి ఒక ఈవెంట్ ఎవ్రీ ఇయర్ చేయాలన్నా మీరు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నార్మల్గా ఆయన ఛానల్ స్టార్ట్ చేయకుండా నేను కూడా సన్నగానే ఉండేదాన్ని, చేసి చేసి ఎక్కడెక్కడ ఏ ఫుడ్ పాయింట్స్ ఉన్నాయో చెప్పి చెప్పి తినేలా చేశారనమాట. సో స్టార్ బ్లాగ్ అండ్ సీరియస్ ఆయన బ్లాగ్ పెడుతుంటే అసలు ఆ బ్లాగ్ చూసి 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 తిని 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 నేను కూడా ఎలా అనేది ఆలోచిస్తున్నాను. బట్ మీరు నిజంగా అమేజింగ్ గా ఒక ఫుడ్ యూనో ఛానల్ హలో.
ఇల్లు శ్రీనగర్ కాలనీలో దాదాపు మేము 17 ఇయర్స్ ఉన్నాం. జస్ట్ ఇక్కడికి మ్యారేజ్కి ఫంక్షన్కి రావడం తప్ప ఈ వేదిక మీద ఈరోజు నేను ఎన్నో అవార్డులు తీసుకున్నాను, కానీ ఈరోజు తను అవార్డు తీసుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీని ఇన్ఫ్రావర్కి. అండ్ అలాగే యూట్యూబ్లో తను చేసే వంటలు కానీ మంచి కార్యక్రమాలు కానీ ఎంకరేజ్ చేస్తున్న ముఖ్యంగా మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అలిగారు. అండ్ ఒక చిన్న డౌట్ వచ్చింది, మామూలుగా యూనో పుత్రుడు ఏదైనా అవార్డులు రివార్డులు విన్నవైతే పుత్రోత్సాహం అంటారు, పుత్రిని విన్న అయితే పుత్రినోత్సాహం అంటారు, పత్ని విన్న అయితే రఘు కుంజ గారిని కూర్చోవలసిందిగా, ప్రోగ్రామ్ ఎంజాయ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. అండ్ అలాగే ఇప్పుడు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చి అండ్ స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్సర్ గా మారిన ఈ ఆధునిక సమాజానికి అనుగుణంగా సామాజిక స్థితిగతులని అవగాహన చేసుకుంటూ అర్థం చేసుకుంటూనే ప్రభావితం చేయగలిగినటువంటి యొక్క అంశాల పట్ల నిష్ణాతులైనటువంటి వారిని గుర్తించడం, వారికి అవార్డ్స్ ఇవ్వడం అనేది ఎంతో అభినందనీయం. ఇది స్వాగతించాల్సిన విషయం కూడా. సామాజిక మార్పుల్లో కీలక పాత్ర వహిస్తున్న మీడియా ప్రపంచం, ముఖ్యంగా డిజిటల్ ప్రపంచంలో ఈ రకంగా ఎవరైతే సరైన మార్గంలో ఆ దశ దిశని నిర్దేశించగలిగే సమాజానికి ఉపయోగకరమైనటువంటి యొక్క సమాచారాన్ని కానీ లేదా ప్రజ్ఞాన్ని కానీ అందిస్తున్నటువంటి యొక్క వ్యక్తులని రాబోయే కాలంలో కూడా మరింతగా ప్రోత్సహించాలి. అలాంటి ప్రభావానికి గురి అయి తప్పుడు మార్గంలో వెళ్తున్నటువంటి వారిని సరిదిద్ది సరైనటువంటి యొక్క ఇది ఎంటర్టైన్మెంట్ పరంగా కానీ మానసికంగా వారిని సమాజానికి అనుగుణంగా సంసిద్ధం చేయడంలో కానీ వీటి పాత్ర గణనీయంగా ఉంటుంది. ఈ రకంగా ఈరోజు అవార్డ్స్ అందుకుంటున్న 50 మందికి ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున అభినందన తెలియజేస్తూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అప్పా డిజిటల్ గ్రూప్ వారికి మరియు శ్రీనివాస్ గారికి ఇతర మిత్రులందరికీ ఈ సందర్భంగా నేను అభినందన తెలియజేస్తున్నా. ఎమ్మెల్సీ తెక్కిలపల్లి రవీంద్రరావు గారు, మా టెక్నో పెయింట్ శ్రీనివాస్ రెడ్డి అన్న గారికి, నేచర్ రెవెన్యూస్ నరేంద్ర అన్న గారికి, మా మిత్రుడు ఇంకో మిత్రుడు చెప్పినేని మురళి గారికి, మా యశ్వంత్ అన్నకి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ తెలుగు రాష్ట్రాల్లోని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో యూట్యూబర్స్కి 50 మందిని గుర్తించి వాళ్ళ ప్రతిభని గుర్తించి మా జ్యూరీ కమిటీ అంతా చేసి 50 మందికి అవార్డులు ఇవాళ ఇవ్వడం జరిగింది. పలు చోట్ల సినిమా వాళ్ళకి అవార్డులు ఇస్తుంటారు, మన టీవీ రంగంలోని అందరికీ ఇస్తుంటారు, కానీ యూట్యూబర్స్కు ఇంతవరకు ఎక్కడ కూడా అవార్డులు ఇవ్వలేదండి. ఫస్ట్ టైం వారు రోజు 100,000 మంది వ్యూవర్స్ని కలిగి ఉండి వాళ్ళు ఏది పోస్ట్ చేసినా కానీ నిమిషంలోనే 200,000 మందికి రీచ్ అవుతూ ఉంది. అట్లాంటి వాళ్ళని గుర్తించి అవార్డులు ఇద్దామని ఒక నాకు ఆలోచన వచ్చిందండి. ఫస్ట్ టైం ఈ ఎడిషన్ అపా డిజిటల్ స్టార్ అవార్డ్స్ శ్రీని ప్రజెంట్స్ ఫస్ట్ టైం చేస్తున్నామండి. త్వరలోనే మళ్ళీ వైజాగ్లో కూడా అక్కడ పెట్టేసి అక్కడ వాళ్ళకి కూడా వాళ్ళ టాలెంట్ని గుర్తించేసి వైజాగ్లో కూడా సెకండ్ ఎడిషన్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి అవార్డులు గెలిపిన అందరికీ పేరు పేరు నమస్కారాలు. ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికి కూడా అభినందనలు అండి. థ్యాంక్ యూ సో మచ్. సార్, ఈ ప్రోగ్రామ్కి ప్రోగ్రామ్కి అందరూ కూడా మా అన్నలు స్పాన్సర్స్ అందరూ కూడా ఇచ్చేశారు. ప్లస్ ఈ డిజిటల్ అవార్డ్స్ ఏదైతే ఉందో వీళ్ళందరినీ వీళ్ళని మొత్తం వాళ్ళ పోస్ట్ వాళ్ళ రీచ్ ఇవన్నీ వాళ్ళ ఆధారంగా వాళ్ళని 50 మందిని ఎంపిక మా జ్యూరీ కమిటీ ఎంపిక చేయడం జరిగిందండి. నెక్స్ట్ జరగబోయే కార్యక్రమంలో కూడా జ్యూరీ కమిటీ ఎంపిక చేసి అక్కడ ఏపీలోని వైజాగ్లో కానీ విజయవాడలో కానీ మేము త్వరలోనే మా జ్యూరీ కమిటీ కూర్చొని త్వరలోనే సెకండ్ ఎడిషన్ కూడా మేము ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. ఫస్ట్ ఎడిషన్కి చాలా నామినేషన్స్, ఈ అవార్డ్స్ చూసిన తర్వాత చాలామంది అసలు మాకు మేము కూడా ఇట్లా రీచ్ అవుతున్నామండి అని చెప్పని చాలామంది రిక్వెస్ట్లు వచ్చినాయండి. కానీ జ్యూరీ కమిటీ చూసి మొత్తం ఒరిజినల్గా కనుక రీచ్ చేసి ఎవరికి ఉన్నాయి వీళ్ళు చేసేటువంటి స్కిట్స్ కానీ వీళ్ళు చేసేటువంటి ఇది కానీ మోటివేషన్ స్పీచ్లు కానీ ఎవరికి ఎక్కువ రీచ్ అవుతున్నాయో కమిటీ 4 రకాలుగా విశ్లేషించిన తర్వాతనే 50 మందికి అవార్డ్స్ ఇచ్చాము. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ హాయ్, నేను మీ యాంకర్ శివ. థ్యాంక్ యూ సో మచ్ సిన్నీ ఇన్ఫ్రా
अप्पा डिजिटल अवार्ड्स 2022 नवेट चाला हैपीगा ఎందుకంటే యూట్యూబర్లు కానీ డిజిటల్ ప్లాట్ఫామ్లో ఉన్న చాలా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ వాళ్ళందరికీ సపోర్ట్ చేసి ఇలా అవార్డ్స్ ఇచ్చి వాళ్ళందరికీ గుర్తించడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ నేను కూడా ఎప్పుడు ఏ అవార్డ్స్ ఫంక్షన్కి నన్ను ఎప్పుడూ లేదు, ఫస్ట్ టైం ఇలా శ్రీని ఇన్ఫ్రా వాళ్ళు శ్రీనివాస్ గారు ఎండి నన్ను ఇలా పిలవడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ నన్ను పిలిచినందుకు. ఇలాగే మన తెలుగు రాష్ట్రాల్లో చాలామంది డిజిటల్ ప్లాట్ఫామ్లో ఉన్న వాళ్ళందరికీ సపోర్ట్ చేసి మంచిగా చేయాలని మంచి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ మానస్ నాగులపల్లి. సో ఇక్కడ సత్యసాయి నిగమాగమంలో ఆపా డిజిటల్ అవార్డ్స్ శ్రీని ఇన్ఫ్రా వాళ్ళు కండక్ట్ చేస్తున్న ఈ డిజిటల్ అవార్డ్స్కి నన్ను ఇన్వైట్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ శ్రీనివాసరావు గారు. అండ్ అలాగే యూ మీడియా కళ్యాణ్ వాళ్ళందరికీ కూడా నేను హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో అవార్డ్ సెరమనీ ఫర్ డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ మధ్యకాలంలోని చాలా 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 పాపులర్ అవుతున్నాయి. సో ఇంత గ్రాండ్ విధంగా ఈ అవార్డ్ సెరమనీ జరగడం అనేది చాలా 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 హ్యాపీగా ఉంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్. థ్యాంక్ యూ. హాయ్, అందరికీ నమస్కారం. శ్రీని ఇన్ఫ్రా అప్పా డిజిటల్ స్టార్ అవార్డ్ 2022కి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. నన్ను ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ శక్తి అంటే అది. థ్యాంక్ యూ అన్న.